మరికొన్ని రోజుల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది పదిహేను మందితో కూడిన జట్టుతో పాటు ఐదుగురు స్టాండ్ బై ప్లేయర్స్ ను ఎంపిక చేయనున్నారని సమాచారం అయితే రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే మరొక ఓపెనర్ స్థానం కోసం జైష్వాల్ శుభన్ గిల్ పోటీలో ఉన్నారు కానీ ఓపెనర్ గా విరాట్ కోహ్లీని బరిలోకి దించాలనే బాధన వినిపిస్తోంది అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ప్రపంచ కప్ జట్టులో పరిగణలోకి తీసుకోవాలి అనే డిమాండ్స్ పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో తన స్థానం గురించి గిల్ కీలక కమెంట్స్ చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలనే ఆలోచనతో గుజరాత్ టైటాన్స్ కు ఆడితే అది జట్టుకు అన్యాయం చేసినట్లుగానే అవుతుందని గిల్ అన్నాడు హార్దిక్ పాండ్యా స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న గిల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రెండేళ్లు ఫైనల్స్ కు చేరిన జట్టుకు కెప్టెన్సీ బాధ్యతను నిర్వర్తించడం ఆసక్తికరంగా ఉంది ప్లేయర్ గా కాకుండా కెప్టెన్ గా జట్టుకు మరింత మేలు చేయాలని చూస్తున్నా ఇక ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ట్యాగ్ గురించి మాట్లాడాలంటే దాన్ని నేను పట్టించుకోను క్రీజ్ లో అడుగు పెట్టే ముందు ప్రిన్స్ గత పది ఇన్నింగ్స్లో నేనేం సాధించా అని గుర్తుకురావు తర్వాత బంత్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తా అని అన్నాడు అలాగే నేను ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న ఈ స్థితిలో టీ ట్వంటీ వరల్డ్ కప్లో నా ఎంపిక గురించి ఆలోచిస్తే గుజరాత్కు అన్యాయం చేసినట్లే ప్రతి ప్లేయర్కు కెప్టెన్గా నేను హండ్రెడ్ పర్సెంట్ మద్దతునివ్వాలి ప్రస్తుతం జట్టు గురించి ఆలోచించకుండా ఇతర విషయాలు ఆలోచిస్తే నేను మంచి కెప్టెన్ కానట్లే గత సీజన్లో దాదాపు తొమ్మిది వందల పరుగులు చేశా నన్ను ఎంపిక చేయాలనుకుంటే చేస్తారు లేదంటే లేదు అని గెల్ క కామెంట్ చేశాడు